గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్రాసిమ్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, హిందాల్కో, లార్సన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు సెబీ సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ సుందరరాజ గారు. సో ఇన్వెస్టర్స్ యొక్క సలహాలు, సూచనలు అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో ఇవాళ మార్కెట్స్ గురించి మనం సుందరరాజ గారితో మాట్లాడదాం. సుందరరాజ గారు, ఇవాళ మార్కెట్స్ మనకి ఓపెనింగ్లో చూస్తే నష్టాలతో మొదలయ్యాయి. సో దీనివల్ల అంటారు మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక కొంచెం ఒక భారీ నష్టాలతోటి ఓపెన్ అవుతుంది చాలామంది భావించాము. కానీ మార్కెట్ చూస్తే కనుక ఒక స్వల్ప నష్టాలతోటి స్టార్ట్ అయ్యి తర్వాత కొంచెం రికవరీ అవ్వటం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న అమెరికాలో మనకి ఈ లాస్ట్ వన్ ఇయర్గా అంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి చూస్తే కనుక హయ్యెస్ట్ లాస్ట్ అనేది నేను అమెరికాలో పోస్ట్ చేయడం చూసాం. అంతకితం కూడా మనం చూస్తే కనుక మార్కెట్ గరిష్ట స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ వడ్డీ రేట్ల మీద కొంచెం ఒక అప్రమత్తమైన అంటే కొంచెం అన్సర్టన్ టోన్ కామెంట్స్ రావడంతో అమెరికన్ మార్కెట్స్ కూడా మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కొంచెం కరెక్షన్ రావడం చూసాం. కానీ ఓవరాల్గా మన మార్కెట్స్లో చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ బయింగ్ ఉండడంతో, ముఖ్యంగా మనకి ఫండ్ బయింగ్ చూస్తే కనుక ఈ నెల ఇప్పటివరకు చూస్తే కనుక ఇంచుమించు 6,000 కోట్ల వరకు మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఇంకో పక్క చూస్తే కనుక మనకి ఎఫ్ఐలు ఇంచుమించు 4,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపినప్పటికీ కానీ మనకి రీటైల్ ఇన్ఫ్లో కూడా చాలా స్ట్రాంగ్ గా రావడం తోటి హైయర్ లెవెల్లో కూడా మార్కెట్ కొంచెం రీబౌండ్ అయింది. ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కూడా కొంచెం ఒక పాజిటివ్ గా అనుకోవచ్చు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్కారం అండి. మహారాష్ట్ర సీమ్ తర్వాత ఈ రెండు బై చేయండి. ఎట్లా? ఓకే, రెండోది ఏమన్నారు? శివాలిక్ బై మెటల్, ఎస్బిసిఎల్. ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక ఈ స్టాక్ మహారాష్ట్ర స్టీమ్లెస్ చూస్తే కనుక ఈ లెవెల్లో చూస్తే కనుక పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కరెక్షన్లో 1,100 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 800 రూపాయల వరకు కరెక్ట్ అవడం చూసాము. మనకి ఒకసారి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక రావడం జరిగింది. లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక జనవరి 29 వచ్చిన రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది మహారాష్ట్ర స్టీమ్లెస్కి. బట్ అయినప్పటికీ అప్పటికి మార్కెట్ కండిషన్స్ బాగా లేకపోవడంతో ఇంచుమించు ఈ స్టాక్లో ఒక 20% వరకు కరెక్షన్ రావడము, ఇప్పుడు ఈ మహారాష్ట్ర సీమ్లెస్ చూస్తే కనుక కొంచెం ఒక సపోర్ట్ తీసుకుని రికవరీ అనేది రావడం అని చూస్తున్నాం. సో కాబట్టి మహారాష్ట్ర సీమ్లెస్ ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా ఒకసారి మనం మహారాష్ట్ర సీమ్లెస్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక పర్వాలేదు. బాగా లోయెస్ట్ లెవెల్స్లో అంటే హార్డ్లీ ఒక 11-12 times వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి మహారాష్ట్ర సీమ్లెస్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి ఓకే, హోల్డ్ చేసుకోవచ్చు మీరు. రైట్ సార్. నెక్స్ట్ గుప్తా గారు కాల్ చేశారు. గుప్తా గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. ఇప్పుడు ఈ క్లబ్ సర్వీసెస్, గ్రావిటా, జేకే రిక్రూట్మెంట్ ఈ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఓకే, రెండోది ఏమన్నారు? గ్రావిటా ఒకటి, రెండోది మోల్టెక్, జేకే రిక్రూట్మెంట్. ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక గ్రావిటా ఇండియా గురించి చూస్తే కనుక ఈ స్టాక్ తీసుకోవచ్చు అని అడిగారు. బేసికల్గా 1,000 రూపాయల్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ఫండమెంటల్గాను గ్రావిటా ఇండియా కూడా ఒక బేసికల్గా ఫండమెంటల్గా గుడ్ స్టాకే. లాస్ట్ 4-5 quarters చూస్తే కనుక సుమారుగా 50-60 crore వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. అలాగే ఇయర్లీ బేసిస్ మీద చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అంటే 200 crore నుంచి ఈ ఏడాది ఎక్స్పెక్టేషన్స్ కూడా 240 crore అంటే ఇంచుమించు ఒక 20% వరకు గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందువల్ల మనకి గ్రావిటీ అంటే ఈ లెవెల్లో కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో కాబట్టి ఉన్నాయంటే కనుక మీరు హోల్డ్ చేసుకోవచ్చు. రెండోది మోల్టెక్ ప్యాకేజింగ్ గురించి అడిగారు. 850 రూపాయల్లో ఉన్న ఒక పెద్ద కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అట్రాక్టివ్గానే ఉంది ఈ స్టాక్. కాకపోతే ఈ మధ్యకాలంలో మనకి ఈ ర్యాలీలో చూస్తే కనుక ప్రస్తుతానికి 800 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ 2-3 quarters చూస్తే కనుక ఈ స్టాక్లో గ్రోత్ ప్రాఫిట్స్ పెద్దగా ఏం లేదు, 15-20 crore మధ్యన ఉండడంతో ఈ స్టాక్లో కరెక్షన్ రావడం చూస్తున్నాం. అలాగే మనకి లాస్ట్ 2 years చూస్తే కనుక 64-80, ఈ ఏడాది 70 crore లాభాలు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి సో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక కొంచెం స్వల్పంగా లాభాలు తగ్గేటట్టుగా కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్గా మోల్టెక్ ప్యాకేజింగ్ కూడా మంచిదే కాబట్టి రెండు, గ్రావిటా మోల్టెక్ రెండు పాజిటివ్ అనేది కాబట్టి ఓకే, హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు, అడగండి. రాంపాల్ సార్, గోవా. ఓకే,
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది శర్మ గారు. గోవా కార్బన్ ఇంట్లో బయటకి వచ్చారండి. గోవా కార్బన్ అండి, వినిపిస్తుందండి? వినపడుతుంది, మీ డౌట్ ఏంటో చెప్పండి. జీఓఏ గోవా కార్బన్ 100 రూపీస్ లో ఉందండి. ఓకే, రాష్ట్రీయ కెమికల్స్ 60 రూపాయలు ఉందండి. ప్రాఫిట్ చెప్పుకోవచ్చా? ఓకే, రెండోది ఏమన్నారు? రాష్ట్రీయ కెమికల్స్. ఓకే, ఆర్సీఎఫ్. ఓకే, రెండు కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఓ పక్క చూస్తే కనుక రాష్ట్రీయ కెమికల్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక వెదర్ అన్సర్టన్ కండిషన్స్ మనం చూసాము, అలాగే మాన్సూన్ కూడా చూస్తే కనుక కొంచెం కన్సర్న్స్ ఉన్నప్పటికీ ఆర్సీఎఫ్ చూస్తే కనుక 130 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పెరిగింది. సో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్స్ రావడము, అలాగే మీరు కూడా కొంచెం మంచి లాభాల్లో ఉన్నారు. కానీ ఒకసారి మన ఆర్సీఎఫ్ లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక ఇంచుమించు 200 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 120 రూపాయలు పడి ఈ మధ్యకాలంలో కొంచెం రికవర్ అయింది. మీరు కూడా ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంతో ఓకే, ఈ ర్యాలీలో కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి అప్పుడు ఆర్సీఎఫ్ని కన్సిడర్ చేయొచ్చు. గోవా కార్బన్ గురించి అడిగారు. గోవా కార్బన్ చూస్తే కనుక పెట్రోలియం సెగ్మెంట్లో ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 980 రూపాయల్లో ఉంది. అలాగే ఒకసారి మనం ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలం పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక గోవా కార్బన్ కూడా బాగానేది. 13 కోట్ల నుంచి 29, ఈ మొన్న జనవరిలో చూస్తే కనుక 35 కోట్ల వరకు లాభాలు రావడం కూడా చూస్తున్నాం. సో గమనీయంగా సేల్స్ కూడా లాస్ట్ 2-3 ఏళ్ళుగా భారీగా పెరగడం కూడా మనం చూస్తున్నాము ఈ గోవా కార్బన్. అలాగే ఈక్విటీ చూస్తే కనుక చాలా చిన్న కంపెనీ, 9 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో కాబట్టి ఫ్లోటింగ్ స్టాక్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి సో రెండు కూడా ఆర్సీఎఫ్ ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి గోవా కార్బన్ అయితే నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ముఖ్యంగా లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చి అంతర్గతం ఏర్పడిన ఇయర్లీ గరిష్ట స్థాయిని కూడా బ్రేక్ చేసింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు గోవా కార్బన్. రైట్ సర్, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్ గారు. వెంకటేశ్వర్ గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఓకే, హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేయండి. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఎస్జేవిఎన్ ఇంచుమించు ఒక 3% వరకు పెరిగి ప్రస్తుతం 130 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. బేసికల్గా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ ఒక 3 నెలలుగా మార్కెట్ కన్సాలిడేషన్లో ఎస్జేవిఎన్ పర్వాలేదు, రీజనబుల్గానే పెర్ఫార్మెన్స్ అనేది రావడం మనం చూస్తున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళకి 200 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఒక ఆర్డర్ వచ్చినట్టు కనిపిస్తుంది. అంతర్గతం చూస్తే కనుక $133 మిలియన్ వరకు ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో బేసికల్గా స్టాక్ కూడా చూస్తే కనుక మంచి న్యూస్లోనే ఉంది కాబట్టి ఓకే, ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు ఈ ఇన్ఫ్రా పవర్ రిలేటెడ్ స్టాక్. సుందరరాజ్ గారు, ఆర్బీఐ ఈ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఎంపీసీ, సో దీనికి సంబంధించి వరుసగా మనకి 7వ సారి కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది, దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? ఆర్బీఐ చూస్తే కనుక లాస్ట్ కొన్ని మీటింగ్స్లో చూస్తే కనుక స్టేటస్ కో మెయింటైన్ చేయటం అనేది చూసాము. ఆర్బీఐ చూస్తే కనుక ఇంత క్రితం అయితే ఏదైతే చెప్పారో, ఏదైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందో సేమ్ అదే అవుట్కమ్, అదే కామెంట్స్ కూడా రావడం చూస్తున్నాం. మనకి ఆర్బీఐ చూస్తే కనుక వాళ్ళకి జీడిపి ఈ ఏడాది ఫిస్కల్ ఇయర్ 2024 చూస్తే కనుక 7% ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. అలాగే రీపో రేట్లు కూడా చూస్తే కనుక స్టేటస్ కో అంటే వడ్డీ రేట్లు కూడా చూస్తే కనుక మనకి 6.5% ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే మూడో మేజర్ అంశం చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక కొంచెం అన్సర్టన్గా ఉందని చెప్పి, ముఖ్యంగా మనకి ఆహార ధాన్య వస్తువులు చూస్తే కనుక కొంచెం వాలటైల్గా కనిపిస్తుంది లాస్ట్ 3 నెలలుగా. బట్ అయినప్పటికీ మన ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసింది 4% ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం టార్గెట్ కాబట్టి ఆ టార్గెట్కి వస్తుంది. కానీ ఈ ఏడాది రాను రోజుల్లో 4.5% వరకు మినిమం తప్పకుండా వస్తుందని చెప్పడం చూసాము. సో అందువల్ల మనకి వడ్డీ రేట్లు మనకి కనీసం పెంచలేదు కాబట్టి మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. ఒకవేళ కనుక పెంచుంటే కనుక హోమ్ లోన్స్ మరింత ఈఎంఐ ఎక్కువ ఉండేది, క్రెడిట్ కార్డ్ లోన్స్ కూడా తక్కువ కొంచెం ఇబ్బంది అయ్యేది, అలాగే పర్సనల్ లోన్స్ కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది, ఆటోమొబైల్ లోన్స్ కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది కాబట్టి మనకి డిమాండ్ కూడా కొంచెం స్టడీగా ఉంటుంది కాబట్టి మార్కెట్ కూడా పెరగటం చూసాము. రైట్ సార్, నెక్స్ట్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఓకే, ఫస్ట్ హెచ్ఐఎల్. ఓకే, రెండు కూడా మంచి కంపెనీసే, రెండు కూడా రిప్యూటెడ్ కంపెనీసే. హెచ్ఐఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఎక్కడ కరెక్షన్ లేకుండా ఈ పబ్లిక్ సెక్టార్ డిఫెన్స్ కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉండడం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ 2 రోజుల క్రితం వార్త చూస్తే కనుక ఇంటర్నేషనల్ ఏజెన్సీ చూస్తే కనుక జెఫ్రీస్, రిప్యూటెడ్ కంపెనీ జెఫ్రీస్ కూడా మనకి డిఫెన్స్ సెక్టర్ మీద, ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ మీద చాలా బుల్లిష్గా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా చాలా అప్బీట్గా ఉన్నట్టుగా ఒక కామెంట్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. అందువల్ల మనకి ఓవరాల్గా డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తాం. సో కాబట్టి మీరు హెచ్ఐఎల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు.
అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కూడా చూస్తే కనుక కొంచెం స్లోగా ఉన్నప్పటికీను, బట్ బేసికల్గా రిప్యూటెడ్ ఫైనాన్స్ కంపెనీ. ముఖ్యంగా మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా పెరగటం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కొంచెం స్టేటస్ ఇవ్వడంతో ఫైనాన్స్ కంపెనీస్ కూడా కొంచెం బెనిఫిటే కాబట్టి కొంచెం ఈ స్టాక్ కూడా బాగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఎల్ఎన్టీ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. పైగా ఈ ఫోర్త్ క్వార్టర్ చూస్తే కనుక జనవరి టు మార్చ్ చూస్తే కనుక వీళ్ళ రీటైల్ డిస్బర్స్మెంట్ చూస్తే కనుక భారీగా పెరిగినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి సో రిజల్ట్స్ కూడా బాగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్. రైట్ సార్, నెక్స్ట్ కాల్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం అండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. ఇప్పుడు సేమ్ టైమ్ బిర్లా సాఫ్ట్ ఒకటి ఫైవ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అది 5% లాస్ ఉంది, దాన్ని బేర్ చేసుకోమంటారా అమ్మేమంటారా? ఉజ్జీవన్ ఫైనాన్స్ కూడా బేర్ చేయమంటారా? ఫస్ట్ ఉజ్జీవన్, ఉజ్జీవన్ కూడా నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఫైనాన్స్ కంపెనీస్లో కూడా ఇప్పుడే కొంచెం చిన్న ర్యాలీ వస్తుంది, కానీ ఒక రెండేళ్ల క్రితం చూస్తే కనుక ఉజ్జీవన్ ఫైనాన్స్ హై నుంచి బాగా పడి ఇప్పుడు కొంచెం రికవరీ వచ్చింది కాబట్టి కొంచెం మీరు మళ్ళీ మీరు ఒక మీ క్యాపిటల్ రేట్కి వచ్చేసింది కాబట్టి కొంచెం ర్యాలీలో నా ఉద్దేశం అయితే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఉజ్జీవన్. ఉజ్జీవన్ కూడా చూస్తే కనుక ఈ ఫిస్కల్ క్వార్టర్ 2024లో జనవరి టు మార్చ్లో చూస్తే కనుక డిస్బర్స్మెంట్ కూడా చూస్తే కనుక మనకి 11% వరకు పెరిగింది. అంటే ఇందాక ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కూడా డిస్బర్స్మెంట్ పెరిగింది, ఉజ్జీవన్ స్మాల్ కూడా పెరిగింది కాబట్టి, బట్ ఓవరాల్గా ఫైనాన్స్ కంపెనీస్ బిజినెస్ బాగున్నట్టు మనకు అర్థమవుతుంది. పైగా మన ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి, కానీ టెక్నికల్గా అరౌండ్ 60లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం నా ఉద్దేశం అయితే హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే బిర్లా సాఫ్ట్ గురించి అడిగారు, సాఫ్ట్వేర్ కంపెనీ చూస్తే కనుక 770-750 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది. ఈ మధ్య చూస్తే కనుక ఈ లాస్ట్ 1 ఇయర్గా కూడా బాగా పెరిగినట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే బిర్లా సాఫ్ట్ రెప్యూటెడ్ కంపెనీ అనే విషయం తెలిసింది. ఈ ఏడాది చూస్తే కనుక ఈ వచ్చే నెలలో మనకి ఈ రిజల్ట్ కూడా బాగుండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ 2023 మార్చికి 330 కోట్ల లాభం వస్తే ఈ ఏడాది ఇంచుమించు 200 కోట్లు అడిషనల్గా అంటే 550 క్రోర్స్ వరకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక అంచనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ బిర్లా సాఫ్ట్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కృష్ణారావు గారు. కృష్ణారావు గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నాకు ఐటీఓలో గ్రాఫ్ ఇచ్చాడు 2 లాక్స్ అలాగే 112 రూపాయలు ఓకే. ఈ మధ్య మీరు ఐపీఓలో తీసుకున్నారు బట్ పేరైతే అర్థం కాలేదు, కానీ ఐపీఓలో ఈ మధ్య తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా కొంచెం మిక్సడ్గా ఉన్నాయి. నా ఉద్దేశం అయితే కనుక ఐపీఓలో వచ్చిన స్టాక్స్ అన్నిటి కూడా ఈ మధ్య కాలం మనకి క్వార్టర్ రిజల్ట్స్ కూడా పెద్దగా అందుబాటులో లేదు, మనకి రిజల్ట్ మనకి ఈ వీక్ నుంచి వస్తాయి కాబట్టి ఒకసారి రిజల్ట్ చూసుకొని ఒకవేళ కనుక మీరు ఐపీఓ తీసుకున్నాక స్టాక్ కనుక కొంచెం లిస్ట్ అయిన తర్వాత సెకండరీ మార్కెట్లో అండర్ పెర్ఫామ్ చేస్తే రిజల్ట్ కూడా తర్వాత సబ్సిక్వెంట్గా బాగా రాలేదంటే కనుక ఇన్ జనరల్గా ఎగ్జిట్ అవ్వచ్చు. ఒకవేళ కనుక మీరు తీసుకున్న ఐపీఓలో ఈ మధ్య తీసుకున్న స్టాక్ కనుక కొంచెం రీజనబుల్గా పెర్ఫామ్ చేస్తూ దాని తగ్గట్టుగా రిజల్ట్ కూడా బాగా వచ్చిందంటే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు ఇన్ జనరల్. సార్ వెంకట గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్, ట్రై ఫుడ్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటుంది, ఇంకోటేమో ఫ్యూచర్ కన్స్యూమర్స్ ఎలా ఉంటుంది? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి స్టాక్స్. ఫ్యూచర్ కన్స్యూమర్ ఒకటి, ఓకే, ట్రై ఫ్రూట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటుంది అనేది మీరు డౌట్ తీసుకోవచ్చా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి, ఇప్పుడు తీసుకుంటే ఫ్యూచర్ లో 10 or 15 ఇయర్స్ కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటదా? ఓకే, ఫ్యూచర్ కన్స్యూమర్ చూస్తే మటుకు కొంచెం స్టాక్ వీక్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక పెద్దగా మూమెంట్ అయితే కనిపించట్లేదు, ఇన్ఫ్యాక్ట్ వాల్యూమ్స్ కూడా ఏం లేదు, హార్డ్లీ ఒక 1 రూపాయలు ఉంది, 1 రూపీలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్ ఇది. పెద్దగా ఏమీ నాకైతే ఏమైనా కొంచెం ఒక డ్రామాటిక్గా ఏదైనా కొంచెం డెవలప్మెంట్ వస్తే తప్ప, కానీ ఇమీడియట్గా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కనిపించట్లేదు. రైట్, నెక్స్ట్ కాలర్ అన్నారావు గారు. అన్నారావు గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మెడినోవా డయాగ్నోస్టిక్స్ ఓకే, అది కూడా పెద్ద ఏమి వాల్యూమ్స్ కనిపించట్లేదండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మొన్న మనం మార్చి ఫిబ్రవరి నుంచి చూస్తే కనుక ఇంచుమించు 48 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కంటిన్యూస్గా పట్టమని చూస్తున్నాం. పైగా మనకి చాలా కాలం చూస్తే కనుక మెడినోవా డయాగ్నోస్టిక్ సర్వీసెస్లో
ఏమాత్రం వాల్యూమ్స్ లేకుండా కంటిన్యూస్గా డౌన్ సైడ్ ఫ్రీజ్ పడుతూ మనకు ఆల్మోస్ట్ ఆల్ సెల్లర్స్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో ఇవాళ ఒక 2% వరకు అప్పర్ సైడ్ ఫ్రీజ్ కూడా పడినట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఓవరాల్గా మనకి ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక చాలా నామినల్గా ఉంది, 2 crores అలాగే వస్తుంది లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్గా. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఒక చిన్న ర్యాలీలో ఈ స్టాక్ని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ మోహన్ చిత్తూరు నుంచి కాల్ చేశారు. మోహన్ గారు నమస్కారం అండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే. నమస్తే చెప్పండి. నమస్తే. నమస్తే అండి. సార్, వోడాఫోన్ ఐడియా కొంచెం డీటెయిల్స్ ఇచ్చాం సార్, షేర్స్ ఉన్నాయి, బోర్డు మీటింగ్ ఉంది అంటున్నారు. ఓకే ఓకే, డీటెయిల్స్ కావాలి సార్, ఇన్వెస్ట్ చేయొచ్చునా? ఓకే, వోడాఫోన్ ఐడియా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ ఒక 3 మంత్స్గా పెద్దగా ఏమి మూమెంట్ కనిపించట్లేదు. ఇంచుమించు 13-14 రూపాయల మధ్యనే ఒక సైడ్ వేస్ రేంజ్లో స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. వోడాఫోన్ ఐడియా పెద్ద గ్రూప్ అన్న విషయం మనకు తెలిసిందే, కాకపోతే భారీ ఈక్విటీ కంపెనీ, 48,000 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, దానికి తోడు డెట్ ఉన్న విషయం కూడా మనకి తెలిసిందే. సో కాబట్టి హై ఈక్విటీ కొంచెం హై డెట్స్ అనేది జనరల్గా కొంచెం అవాయిడ్ చేయటం అనేది మంచిది. సో నా ఉద్దేశం అయితే కనుక ఈ నిన్న వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక వీళ్ళు 200 మిలియన్ రూపీస్ వరకు ఫండ్ రేసింగ్ ఎక్సర్సైజ్లో ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. బట్ ఓవరాల్గా టెక్నికల్గాను ఫండమెంటల్గాను పెద్ద చేంజ్ లేదు, కాబట్టి ఈ ఒక్క ఇష్యూ ఏదో బోర్డు మీటింగ్ ఉన్న ఒక్క పాయింట్ ఆఫ్ మీద మనం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కొంచెం ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు, ఫ్రెష్ బై అయితే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రాజమండ్రి నుంచి జ్యోతి గారు కాల్ చేశారు. జ్యోతి గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఐనాక్స్ ఇండియా చూస్తే కనుక 1400 రూపాయల్లో ఉన్న ఒక పెద్ద కంపెనీ. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2 ఏళ్ళుగా పర్వాలేదు, ఆల్మోస్ట్ 95 కోట్ల నుంచి 150 కోట్ల వరకు స్టడీగా పెరగటం అనేది మనం చూస్తున్నాం. ఐనాక్స్ ఇండియా చూస్తే కనుక ఈక్విటీ కూడా చిన్న ఈక్విటీయే, హార్డ్లీ ఒక 18 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ ఐనాక్స్ ఇండియా. సో ఫండమెంటల్గా బాగానే ఉంది, కాకపోతే వాల్యుయేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 84లో ఉంది. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కాబట్టి ఓకే హోల్డ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఒక 2-3 నెలలుగా చూస్తే కనుక స్టాక్ కూడా చూస్తే కనుక మంచి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అని చూసాం. ఈ మధ్య మనకి మన దేశంలో కూడా చూస్తే కనుక కొత్త పేటెంట్స్ కూడా వచ్చినట్టు కూడా అర్థమవుతుంది ఐనాక్స్ ఇండియాకి. సో ఓవరాల్గా బాగానే ఉంది కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ని. రైట్, సుందరరాజు గారు, నిఫ్టీ 50 22,500 అనేది ఒక గట్టి రెసిస్టెన్స్గా కనపడుతుంది. సో ఇవాళ కూడా అట్లాగే ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్ 495 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎట్లా ఉండొచ్చు అంటారు నిఫ్టీ ఓవరాల్గా ఈ వీక్ ఎలా ఉంది, నెక్స్ట్ వీక్ ఎట్లా ఉండొచ్చు? సో ఈ వీక్ చూస్తే కనుక మనకి ఈ వీకే కాదు లాస్ట్ ఒక 2 నెలలుగా చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా 22,500 550 దగ్గర చాలా గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మార్చి 11 మార్చి 11 అక్కడ 2 సార్లు వెళ్ళి కొంచెం కరెక్ట్ అవడం చూస్తాము. అలాగే ఈ 2-3 రోజులు కూడా చూస్తే కనుక కంటిన్యూస్గా 2-3 సార్లు కొంచెం టెస్ట్ చేసి రియాక్ట్ అవడం చూస్తాం. ఒకవేళ కనుక ఏదైనా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి భారీగా రియాక్షన్ వచ్చిందంటే అక్కడ చాలా గట్టిగా ఉందనుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రతిసారి ఈ 3-4 అటెంప్ట్లోనూ కొంచెం రియాక్ట్ అవ్వడము, కొంచెం కూడా రికవరీ అవుతుంది కాబట్టి మనకి ఈ స్టాక్లో కూడా చూస్తే ఇండెక్స్లో కూడా చూస్తే కనుక స్టడీగా ఉందనుకోవచ్చు. పైగా మనకి థియరీ ప్రకారంగా చూస్తే కనుక రెసిస్టెన్స్ ఫెయిల్ అయినప్పటికీ సపోర్ట్ లెవెల్స్ కింద దిగున బ్రేక్ అవనంత కాలము ట్రెండ్ పాజిటివ్గా ఉంటుందని చెప్పి థియరీ చెప్తుంది. కాబట్టి మనకి సపోర్ట్ కూడా ఇప్పుడు 22,000 దూరంలో ఉంది, 22,000 స్థాయిలో ఉంది, అంటే ఇంచుమించు 500 పాయింట్ల దూరంలో ఉంది. నార్మల్ మార్కెట్ కండిషన్స్లో ఇమ్మీడియట్గా మనకి ఈ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయ్యే అవకాశం అంతగా లేదు కాబట్టి సో ఓవరాల్గా మేడ్ బి కొంచెం కన్సాలిడేషన్ టు పాజిటివ్ బయాస్ కానీ ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇండెక్సెస్ కూడా. అలాగే ఈ మధ్య కాలంలో బ్యాంక్ స్టాక్స్ కొన్ని పెరిగాయి, సో ఎందువల్ల అంటారు? ముఖ్యంగా బహుశా నేను అనుకోవటము ఇవాళ బ్యాంక్ స్టాక్స్ రియాక్షను, అలాగే నిన్న కూడా బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్ రియాక్షన్స్ బట్టి చూస్తుంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ మీద పాజిటివ్గా ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ తోటి పెరిగింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో వడ్డీ పెంచలేదు. సో కాబట్టి అందువల్ల మనకి ఫైనాన్స్ కంపెనీస్, బ్యాంక్స్ ఇవన్నీ కూడా కొంచెం బాగా పెరగటం అనేది చూసాం. ముత్తూట్ కానీ, మన్నపురం కానీ, చోళమండలం కానీ, సుందరం కానీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో ఇవన్నీ కూడా కొంచెం ఫైనాన్స్ కంపెనీస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం చూసాం. అలాగే ఇందాక మనం కొన్ని కంపెనీల డేటా కూడా చూస్తే కనుక లాస్ట్ ఈ క్వార్టర్ చూస్తే కనుక మనకి డిస్బర్స్మెంట్ కూడా బాగా పాజిటివ్గా వచ్చింది. అందువల్ల మనకి ఈసారి ఎక్స్పెక్టేషన్స్ కూడా పాజిటివ్గా ఉంటుంది రిజల్ట్స్ అనే ఉద్దేశంతో ఫైనాన్స్ కంపెనీస్, బ్యాంక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. కానీ మనం ఒకసారి గమనిస్తే బ్యాంక్ ఇండెక్స్ చూస్తే కనుక ఒక
మూడు నెలల క్రితం ఏర్పడిన రెసిస్టెన్స్ హైయెస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్ 48,600 స్థాయికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక మూడు నెలల తర్వాత ఆ లెవెల్కి పరీక్షించడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ మధ్య కాలంలో కొంచెం బ్యాంక్ స్టాక్స్ పెరిగినప్పటికీ కొంచెం ఆల్ టైమ్ హై లెవెల్స్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఆ లెవెల్ని కొంతకాలం పరీక్షించి కొంచెం కన్సాలిడేషన్ హై లెవెల్లో వచ్చే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి రాఘవరెడ్డి గారు కాల్ చేశారు. రాఘవరెడ్డి గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడిగింది. అనుకుంటాను జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ వీక్గా ఉంది. ఈ మధ్య మనం చూస్తున్నాము కొన్ని ఇష్యూస్, కొన్ని డెవలప్మెంట్స్ రావడం చూసాము. అందువల్ల మనకి జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్లో కూడా బాగా కరెక్షన్ రావడం చూసాం. ఆ మధ్య జీ సోనీ కొంచెం మెర్జర్ అనుకున్నారు, కానీ అటువంటిది కొంచెం ఫర్దర్గా డెవలప్ కాకపోవడంతో ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, ఏమైనా కొంచెం ఈ ఇష్యూలో కనుక ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ డెవలప్మెంట్ వస్తే అప్పుడు కొంచెం పెరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేసి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు అనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్యామచంద్ర కాల్ చేశారు. శ్యామచంద్ర గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో, చెప్పండి సార్, ఏ స్టాక్స్ మీ డౌట్ ఏంటి? నేను జిప్సన్ మార్కెట్స్ 100 షేర్స్ కొన్నాను, 35 రోజులు చెప్పినా. అది అది హోల్డ్ ఇంకా హోల్డ్ చేయాలా చేంజ్ చేయాలి? స్టాక్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా, స్టాక్ నేమ్? KISSAN కిషన్ మౌల్డింగ్స్. ఓకే, కిషన్ మౌల్డింగ్స్, రైట్. ఓకే, నాకైతే క్లియర్గా అర్థం కాలేదండి, ఐమ్ సారీ. అది రైట్, అది ఒక్కసారి చూద్దాం సార్. సో సుందరరాజు గారు, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? ఓవరాల్గా ఈ వీక్ ఎలా ఉందంట? ఓవరాల్గా చూస్తే కనుక ఈ వీక్ చూస్తే కనుక మార్కెట్ కొంచెం స్టడీగానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా గ్లోబల్ క్యూస్ అన్ని కూడా చూస్తే కనుక బాగా నెగటివ్గా వచ్చినప్పటికీను ఈ ఇండెక్స్ చూస్తే కనుక బాగా స్టడీగా ఉండడం మనం చూస్తున్నాం. అంటే బేసికల్గా మనకి హై లెవెల్లో కొంచెం అప్రమత్తమైన న్యూస్ వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకొని తట్టుకొని మార్కెట్ చాలా స్టడీగా ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే నెగటివ్ క్యూస్ కూడా లేదు కాబట్టి మైట్ బి నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ అడిగిన స్టాక్ పేరు కిషన్ మౌల్డింగ్స్ అనుకుంటాను. కిషన్ మౌల్డింగ్స్ చూస్తే కనుక 66 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా భారీగా పెరిగింది. 10 రూపాయల నుంచి 70 రూపాయల వరకు చాలా అమాంతంగా అనూహ్యంగా పెరగటం అనేది మనం చూస్తున్నాం. కానీ మనం లాస్ట్ 2-3 సంవత్సరాలు చూస్తే కనుక కిషన్ మౌల్డింగ్స్ లాస్లో ఉంది. 85 కోట్లు 54 కోట్లు, ఈ ఏడాది కూడా చూస్తే కనుక 40 కోట్ల వరకు లాస్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో మరి ఎందుకు ఇంత భారీగా పెరుగుతుంది, 5 రెట్లు పెరిగింది 2 నెలలు అనేది మనకి చాలా అర్థం కావట్లేదు. సో కాబట్టి కొంచెం ర్యాలీలో వచ్చినప్పుడు కొన్నిసార్లు స్పెక్యులేటివ్ స్టాక్స్ని కొంచెం ఈ ర్యాలీని యూజ్ చేసి హై లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నవీన్ గారు చెప్పండి సార్. సార్ క్వశ్చన్ చెప్పాడు ఎన్పిసి, ఈ రెండు ఈ రేట్లో తీసుకొస్తాయి ఇప్పుడు? ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీసే. రెండు కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయమే తెలిసిందే. క్వశ్చన్ షిప్ యార్డ్ కూడా చూస్తే లాస్ట్ 2 మూడు నెలలుగా ఎక్కడ ఆగకుండా పెరుగుతుంది. అలాగే ఎన్సీసీ కూడా లాస్ట్ 2-3 నెలలుగా 200 నుంచి 270 రూపాయల వరకు ఎన్సీసీ కూడా పెరిగింది. నాగార్జున కన్స్ట్రక్షన్, క్వశ్చన్ షిప్ యార్డ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. సో హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ భాస్కర్ రావు. భాస్కర్ రావు గారు నమస్కారం, స్టాక్స్ చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఈ పవర్ కంపెనీ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. కానీ 360 రూపాయల్లో చూస్తే కనుక మొన్న ఆల్మోస్ట్ ఈ జనవరిలో ఏర్పడిన హై 360 నుంచి భారీగా మనకి ఎన్టీపీసీ ఆల్మోస్ట్ 300 రూపాయల వరకు పడిన విషయం మనకు తెలిసింది. మళ్ళీ 3 నెలల తర్వాత ఈ రేట్లో పరీక్షిస్తుంది కాబట్టి మేట్ బి ఒక చిన్న కరెక్షన్ తీసుకోవచ్చు. ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు, ఉన్నది హోల్డ్ చేయొచ్చు.